హలో అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. మా ఇంట్లో వినాయక చవితి ఎంత సింపుల్గా చేసుకున్నాం, డెకరేషన్ ఎలా చేసుకున్నామని ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అందులోకి ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే మొత్తం అంతా కూడాను మా వారు మా పిల్లలే చేశారనమాట. మెయిన్గా మా చిన్నబాబు నాకు ఈసారి వీలు కాకపోవడం వల్ల మొత్తం వాళ్లే చేసుకున్నారనమాట. సో వాళ్ళు ఎలా చేసుకున్నారు, వాళ్ళు డెకరేషన్ ఐడియా ఎలా ఉంది అనేది మీతో షేర్ చేద్దామని ఈ వీడియోతో వచ్చానండి. ప్రతి సంవత్సరం కూడాను నేనే పందిరి డెకరేషన్ చేసుకుని అంత చేస్తాను. కాకపోతే పందిరి కట్టినప్పుడు మాత్రం మా వారు హెల్ప్కి వస్తారు. మా అన్నాడు మడి వంట అంతా అయిపోయి ఇంకా పూజ మొదలు పెడతాం అనుకునేటప్పుడు పిల్లలు కొత్త బట్టలు, మా వారు పంచలు చాప కట్టుకొని వస్తే అప్పుడు నలుగురం కలిసి పూజ మొదలు పెడతామన్నమాట. ఈసారి మాత్రం మొత్తం పిల్లలే చూసుకున్నారండి. ఎక్కువగా చిన్నబాబేని గదులు తోడవడం దగ్గర నుంచి ఒత్తడం ఏంటి, మొత్తం స్వామివారి కిందన పీట ఉంటుంది కదా అది కడగడం, అలాగే పత్రంతా కడగడం, దేవుడు కుందులు తోవడం, ఒత్తులు ఏర్పాటు చేయడం, మొత్తం గంధం దగ్గర నుంచి హారతి ఏంటి, మొత్తం పూజకి అన్నీ అమర్చేసాడనమాట. మేము హాల్లో చేసుకుంటాం కదా, అన్నీ దేవుడి గది నుంచి ఇక్కడ తెచ్చిపెట్టాడు. ఇక పందిరి కట్టినప్పుడు మా వారు చేశారనమాట, మా వాళ్ళ నాన్నగారికి వాడు సహాయం చేశాడు. సో వాళ్ళు ఎలా పందిరి కట్టారనేది మీకు ఇక్కడ చూపిస్తాను. నేను ఎప్పుడు కూడాను ప్లాస్టిక్ డబ్బాలు వీటి కోసమే ఉంచేస్తానని చెప్పాను కదా, సో అవి అటక మీద నుంచి దించే ఓపిక లేక ఇంట్లో నాలుగు గాజు సీసాలు ఉంటే వాటిలోనే ఇసుక వేసి చేశారనమాట. ఇసుక అనేది మాకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, మా వారు బొమ్మలు అవి చేస్తూ ఉంటారు కనుక. కర్రలు కూడా ఎప్పుడు మేము యూస్ చేసినవి కాకుండా వేరే నాలుగు కర్వ్తో ఉన్నామన్నమాట. ఇవి మేము వుడ్ వర్క్ చేయిస్తున్నప్పుడు ఆ నాలుగు ఉంచుకున్నామన్నమాట, ఇలా ఏదైనా చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి. సో దాంతో చేశారు. కాకపోతే ఏమీ హ్యాంగ్ చేయలేదండి. కొద్ది కొద్దిగానే కొన్నామని చెప్పాను కదా మీకు, ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కదా. ఈసారి ఈ కరోనా ఎఫెక్ట్లో వినాయక చవితి ఎంత సింపుల్గా చేసుకుంటున్నాం అనేసి ఒక పాలవెల్లి ఉంటుంది, దానికి ఏది హ్యాంగ్ చేయలేదండి. జస్ట్ మామిడి కొమ్మలో కొంచెం పత్రి పెట్టారు అంతేని. ఇక్కడ అన్నీ మా వాడు అమర్చేశాడు, పీట కూడా కడిగి తెచ్చాడు. కాకపోతే బొట్లు పెట్టాలి కదా, ఇంకా మా వారు బొట్లు పెడుతున్నారనమాట. కుంకుమ ముందు పసుపు రాశారు, కుంకుమ అవన్నీ మీకు డీటెయిల్డ్గా నేను చూపించలేదు, మీరు బోర్ అవుతారని అక్కడక్కడ మీకు చూపిస్తున్నాను. అయితే మడి వంట అనేది పాపం వాళ్ళు చేసుకోలేరు కనుక ఈసారి స్వామివారికి మాత్రం పళ్ళు, కొబ్బరికాయ, ఇంకా జామకాయలు, బత్తాయి ఇవన్నీ పెట్టారనమాట. అలాగే స్వామివారికి ఇష్టం కనుక బెల్లం దిమ్మ ఒకటి పెద్దది పెట్టారు. అలా సింపుల్గా చేసుకున్నారు. కాకపోతే పూజకి ఏ లోటు లేకుండా పసుపు గణపతిని పెట్టి పూజ చేశారు. అలాగే మహాగణాధిపతి పూజ కూడా చేశారు. గత సంవత్సరం మాకు ఎవరో ఏ డిపార్ట్మెంట్ స్టోర్ వాళ్ళు ఎవరిని ఒక మట్టి వినాయకుడు ఇచ్చారనమాట, పూజ కోసం వేరే ఒకటి తీసుకున్నాము. ఈ విగ్రహం అయితే మాత్రం అలా అట్టి పెట్టి ఉంచానండి, మాకు అది బాగా యూజ్ అయిందనమాట. సో ఆ విగ్రహానికి పూజ చేసుకున్నారు. ముందు రోజే పత్రి బాగానే సంపాదించారండి, విడదీసి పళ్ళెన్లు అన్నీ పెట్టుకున్నారు. అంటే ఏ నామం దగ్గర ఆ పత్రి చదువుదామని అక్కడ బుట్ట కనిపిస్తుంది చూసారా, ఇవన్నీ శ్రావణ మంగళవారం నోములు అప్పుడు బుట్టల్లోనే మనం కొమ్మశనగలన్నీ వేసుకుంటాం కదా నీరు పట్టడానికి. సో నోములు అయిపోయిన తర్వాత ఈ బుట్ట నాకు చాలా యూజ్ అవుతుందండి. ఎక్కువగా బియ్యం కడగాలన్నా అది నీరంతా ఓడిపోతుంది. అలాగే పూజలప్పుడు పత్రులు ఇవన్నీ పెద్ద పెద్ద బేసిన్లు పళ్ళెలు కాకుండా అన్నీ ఈ పెద్ద బుట్టలో వేసిస్తారు, చక్కగా నీరు ఓడిపోతుంది అనమాట బాగా కడిగేసిన తర్వాత. ముందు మా వారు నామాలు అవి చదువుతూ పూజ చేశారు, తర్వాత మా పెద్దబాబుకి ఇచ్చేశారు అనమాట. వాడు చదువుతుంటే వీళ్ళు ఆకు పూజ చేశారు, చదవడం అయిపోయాక వాడు కూడా ఈ పత్రి అది వేసాడనమాట. మొత్తానికి పూజ అయితే బాగానే జరిగిపోయిందండి. స్వామివారికి గానం కూడా ఇష్టం కదా, గానం నృత్యం అంటారు కదా, సో పాట పాడాడు అనమాట. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత కథ చదువుకుని అక్షంతలు చల్లుకున్నారు, అలాగే ప్రసాదం తీసుకున్నారు. సాయంత్రం కూడా మళ్ళీ దీపం అది పెట్టిన తర్వాత స్వామివారికి కదిపి నిమజ్జన కార్యక్రమం చేశారండి. ఈ విధంగా మా పూజ జరిగింది. లాస్ట్ వరకు చూసి మా బాబుది 1 మినిట్ పాట పెట్టారండి, ఇంకెక్కువ పాటలు గట్రా పెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.
సిద్ధాచారణశేరిత సిద్ధి వినయక అమర వినోద సకల విద్యా అది పూజిత సర్వోత్తమ తే నమో నమూలం గోదర అంబసుత అమర వినోద